ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు గ్రామ పంచాయతీలో పనిచేసిన మల్టీపర్పస్ వర్కర్స్కి ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. గత 4 నెలల నుంచి జీతాలు లేవని చెప్పి ఏదైతే మల్టీపర్పస్ వర్కర్స్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కలిసి ప్రయత్నం చేసిండ్రు. అయితే జిల్లా కలెక్టర్కి వినతి పత్రం కూడా సమర్పించుకున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఏదైతే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన అనుబంధ సమస్య సిఏ2 జిల్లా కార్యదర్శి కురుమూర్తి ఉన్నారు. కురుమూర్తి అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కురుమూర్తి. ఈ జిల్లాలో మామినార్ జిల్లాలో 441 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలో మేజర్ గ్రామ పంచాయతీలో లోకల్గా నిధులు వసూలయ్యేటువంటి గ్రామ పంచాయతీలు మాత్రం జీతాలు ఇస్తూ ఉన్నారు. కొత్తగా ఏర్పడిన తాండాలు చిన్న చిన్న గ్రామాలను గ్రామ పంచాయతీగా ప్రభుత్వం చేయడం జరిగింది. వీటిలో దాదాపు సుమారుగా జిల్లాలో 150 పైన గ్రామ పంచాయతీలుగా ఏర్పడినటువంటి చిన్నవి తాండాలు అట్లాగే గ్రామాలు వీటన్నిటికి జీతాలు లేక 4-5 నెలలుగా జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంది. మల్టీపర్పస్ వర్కర్స్కు పని మాత్రం యథావిధిగా చేయాలి. పని లేకపోతే తీసేస్తామని సర్పంచులు, జడ్పీడీసీలు, ఎంపీడీసీలు, ఎంఈఓలు, ఎంపీఓలు, చివరికి పంచాయతీ సెక్రటరీలు కూడా వాళ్ళ వేధింపులకు పాల్పడతారు. జీతాలు ఇవ్వనప్పుడు పని చేయమని చెప్పేటువంటి హక్కు కూడా వాళ్ళకి లేదు. కానీ వాళ్ళకి నెల నెల జీతం వస్తుంది. కానీ ఈలో జీతాలు రాకుండా పొట్ట కాల్చుకొని ఉపవాసాలు ఉండి వాళ్ళ జీతాలు పనిచేయాలని చెప్పేసి అంటే ఏ రకంగా పనిచేయాలో ఈ ప్రభుత్వానికి స్థితిది ఉండాలి. మరి జిల్లా కలెక్టర్ గారు ఎన్నిసార్లు మిమ్మల్ని వచ్చినా కనీసం ఆలోచన చేయలేదు, కనీసం మాట్లాడలేదు. డీపీఓకి ప్రతిసారి ప్రతి సోమవారం రోజు వచ్చి మెమోరాండాలు ఇవ్వడం తప్ప ఇది ఆచరణలో మా పరిధిలో లేదు, ఇది జిల్లా రాష్ట్ర పరిధిలో ఉంది, ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలి, ముఖ్యమంత్రి తీసుకుంటారా, ఇంకెవరు తీసుకుంటారా, సంబంధం లేదు. వర్కర్ బాధ ఆ పొట్టగాలుతుంది. పొట్టగాలడకుండా నువ్వు నెల జీతం ఇస్తే వాళ్ళు పనిచేస్తారు. ఇచ్చే జీతాన్ని కూడా 2-3 పనిస్తూ ఉన్నారు. 8,500 రూపాయలు కూడా అమలు కావడం లేదు. కాబట్టి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, డీపీఓ గారు కానీ, ఎంపీఓలు అట్లాగే ఎంపీడీఓలు ప్రత్యక్షంగా గ్రామాలకు పోయి ఏమడుగుతా ఉన్నారు, గ్రామం పరిశుభ్రంగా ఉందా, నీళ్ళు వస్తున్నాయా, లైట్లు బాగున్నాయని చెప్పి ఇవ్వడుతున్నారు. గ్రామ పంచాయతీ వర్గాల సమస్యలు ఏంటి, వాళ్ళకి డ్రస్సులు ఏంటి, వాళ్ళకు గుర్తింపు కార్డులు ఏంటి, వాళ్ళకు ఇన్సూరెన్స్ ఏంటి, వాళ్ళకి 8 గంటల పని అమలవుతున్నా ఒక్క అధికారి కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిఐటీగా ఖచ్చితంగా జీతాలు వెంటనే తక్షణం ఇవ్వాలి. నెల నెల జీతం 5వ తారీఖు లోపల జీతం ఇస్తే ఆ జీతం ద్వారా వచ్చేటువంటి ఈరోజు విపరీతంగా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినాయి. పెరిగిన ధరలకు అనుకుని 8,500 సరిపోవడం లేదు. మేము 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 27వ తారీఖు రోజు రాష్ట్ర జేఏసీ ఏర్పడబోతూ ఉంది. అన్ని సంఘాలు కలిసి, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో అన్ని సంఘాలు కలిసి జేఏసీ ఏర్పడి ఖచ్చితంగా నెల జీతం ఇవ్వాలి. 26,000 కనీసం వేతనం అమలు చేయాలని చెప్పే డిమాండ్తో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటికైనా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. గ్రామాలకు పోతే పరిశుభ్రమో పచ్చితనమే కాదు, గ్రామ పంచాయతీ వర్గాల సమస్య కూడా తెలుసుకోవాలి. ఇప్పటికే 4 కార్మికులు యాక్సిడెంటల్ గురయ్యి కరెంటు షాక్ కొట్టి అనేక మంది చనిపోయినారు. వాళ్ళ గురించి కనీసం వాళ్ళకు చావు ఖర్చు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ లేదు. కానీ ఒక ఉద్యోగి రిటైర్ అయితే లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఒక వర్కర్ ఏదైనా ఇబ్బందిగా అయితే కనీసం పట్టించుకునేటువంటి పాపన పోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు అట్టడుగు స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మొట్టమొదటి గ్రామాలలో ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వర్కర్లు వీళ్ళ గురించి మాట్లాడాలి, వీళ్ళ గురించి చర్య తీసుకోవాలి, వీళ్ళకి నెల నెల జీతం వస్తుందని అని మొట్టమొదటి చర్యలు తీసుకోవాలి. అట్లాంటివి లేకుండా పై పైన చూసి పెట్టుబడిదారుల గురించి, లేకపోతే కాంట్రాక్టర్ల గురించి, కార్పొరేట్ల గురించి మాట్లాడితే కాదు. అభివృద్ధి అంటే క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగాలి. ఈరోజు గ్రామం పచ్చదనం పరిశుభ్రంగా ఉందంటే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ వర్కర్ల యొక్క వాళ్ళ కృషి వల్ల, వాళ్ళ శ్రమ వల్ల ఈరోజు పచ్చదనం పరిశుభ్రం మంచుకుంటా ఉంది, చెట్లు బాగా పెడుతున్నాయి, గ్రామాలు అభివృద్ధి చెందామంటే ఆ కృషి అంతా కూడా శ్రామికంగా కష్టజీవులుగా పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్ల యొక్క ఘనత పట్టి కాదు. ఈరోజు గ్రామ పంచాయతీలకు అవార్డులు వస్తుంటే సర్పంచులు పోయి, లేకపోతే సెక్రటరీలు పోయి డీపీఓ తీసుకుంటా ఉన్నారు. ఒక్క గ్రామ పంచాయతీ వర్కర్ అన్న సన్మానం చేసి ఈ గ్రామ పంచాయతీ వర్కర్ల కృషి వల్ల ఈ అవార్డు వచ్చింది చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళ జీతాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి, అలాగే గ్రామ పంచాయతీలో పనిచేసిన మల్టీపర్పస్ వర్కర్స్ కూడా గత 4 నుంచి జీతాలు లేక తెలివి ఇబ్బందులు కూడా అయినవని చెప్పి ఏదైతే అనుబంధ సంస్థ జిల్లా నాయకులు తెలియని పరిస్థితి కనిపిస్తున్న సీటుతో రామకుంట ఆర్టీవీ మహబూబ్నగర్.